మన సోలార్ సిస్టమ్ యొక్క అప్రాక్సిమేట్ రేడియస్ వచ్చేసి 30 ట్రిలియన్ కిలోమీటర్స్. చాలా కాలం నుండి ఈ స్పేస్ అంతటిని ఎక్స్ప్లోర్ చేస్తుండగా మనిషి ఇప్పటి వరకు 316 మైనర్ ప్లానెట్స్ని కనిపెట్టాడు. అలాగే మనందరికీ తెలిసిన 8 మెయిన్ ప్లానెట్స్ని కనిపెట్టాడు. అలా అని వీటి గురించి మనకు పూర్తిగా తెలుసు అనుకోకండి. నిజానికి మనకు కేవలం ఈ ప్లానెట్స్ ఎలా కనిపిస్తున్నాయి మరియు ఇవి మనకు ఎంత దూరంలో ఉన్నాయి అనే విషయాలు మాత్రమే తెలుసు. ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా మన అజంప్షన్సే. వీటి గురించి క్లియర్గా తెలుసుకోవడానికి మనిషి రెగ్యులర్గా స్పేస్ రీసెర్చింగ్ ప్రోబ్స్ని ఇతర ప్లానెట్స్ పైకి పంపిస్తున్నాడు. వాటిలోని అత్యంత అద్భుతమైన మిషన్స్లో ఒకటి క్యాస్నీ హైగన్స్. దీన్ని సాటర్న్ని మరియు సాటర్న్ యొక్క శాటిలైట్స్ని స్టడీ చేయడానికి తయారు చేశారు. అసలు క్యాస్నీ హైగన్స్ సాటర్న్ పైన ఏం కనిపెట్టింది, సాటర్న్ సర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ జీవం నివసించగలదా, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అక్టోబర్ 15, 1997 నాసా క్యాస్నీ హైగన్స్ని స్పేస్లోకి లాంచ్ చేసింది. ఈ $3 బిలియన్ స్పేస్ ప్రోబ్ ఒక స్కూల్ బస్ అంత సైజులో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రోబ్ని యాక్సలరేట్ చేయడానికి 3 ప్లానెట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్స్ని యూజ్ చేయాల్సి వచ్చింది. ఇది 1998 మరియు 1999 వీనస్ చుట్టూ 2 సార్లు పాస్ అయింది. తర్వాత గంటకి 69,000 కిలోమీటర్స్ వేగంతో మళ్ళీ భూమి దగ్గర నుండి ప్రయాణించింది. అలా 1 సంవత్సరం తర్వాత 2000 జూపిటర్ దగ్గర నుండి ప్రయాణించడం ద్వారా దీనికి కావలసిన యాక్సలరేషన్కి ఇది చేరుకుంది. ఈ 5,710 కిలోస్ వెయిట్ ఉన్న ప్రోబ్ని యాక్సలరేట్ చేయడం చాలా చాలా కష్టం. అలా 3.5 బిలియన్ కిలోమీటర్స్ని ప్రయాణించడం ద్వారా క్యాస్నీ సాటర్న్ యొక్క రింగ్స్ దగ్గరకు చేరుకుంది. ఇవి ఫొటోస్లో చాలా స్మూత్ అండ్ గ్యాసియస్గా కనిపిస్తాయి, కానీ రియాలిటీలో ఇది కొన్ని బిలియన్స్ ఆఫ్ స్పేస్ డిబ్రీతో నిండి ఉంటుంది. ఏవైతే ఇసుకరాయి అంత సైజు నుండి పెద్ద పెద్ద పర్వతాలంత సైజు ఉంటాయో. అలాగే ఇక్కడ క్యాస్నీ చాలా వేగంగా ప్రయాణించడంతో ఇక్కడ ఉండే ఒక్క చిన్న ఫ్రాగ్మెంట్ చాలు మొత్తం ప్రోబ్ని క్షణాల్లోనే డిస్ట్రాయ్ చేయడానికి. కానీ అదృష్టం కొద్దీ క్యాస్నీ ఈ రింగ్స్ గుండా చాలా సేఫ్గానే ప్రయాణించింది. ఇంకా ఇది వీటికి సంబంధించిన కొన్ని అమేజింగ్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసింది. ఇవి మనం ఎన్నో అద్భుతమైన డిస్కవరీస్ని చేయడంలో సహాయపడ్డాయి. ఉదాహరణకి మొదట్లో శాస్త్రవేత్తలు సాటర్న్ యొక్క ప్రతి ఒక్క రింగ్ సేమ్గా ఉంటాయి అనుకునేవారు. కానీ క్యాస్నీ తీసిన పిక్చర్స్ ద్వారా ఈ రింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి అనే విషయం తెలిసింది. దీంతోపాటు శాస్త్రవేత్తలు ఎంత థిక్గానైతే ఈ రింగ్స్ ఉంటాయో అవి అంత ఓల్డెస్ట్ రింగ్స్ అనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. క్యాస్నీ చేసిన గ్రావిటేషనల్ మెజర్మెంట్స్ని బట్టి చూసినట్లయితే సాటర్న్ యొక్క మొత్తం రింగ్స్ యొక్క వెయిట్ దాదాపు 15 quadrillion, 400 trillion tons ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా సాటర్న్ యొక్క గ్రావిటీ దీని చుట్టూ ఉన్న ఐసి మూన్స్ని మరియు కామెట్స్ని కొలాప్స్ చేస్తుంది. అలా క్రియేట్ అయిన డెబ్రీనే ఈ రింగ్స్ ఫార్మేషన్కి కారణం. అయితే 2004 క్యాస్నీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచిన ఒక ఇంట్రెస్టింగ్ స్పేస్ ఆబ్జెక్ట్ని క్యాప్చర్ చేసింది. సాటర్న్ యొక్క కొన్ని ఔటర్ రింగ్స్లో చిన్న చిన్న స్మాల్ మూన్స్ ఉన్నాయి. శాస్త్రవేత్తలు వీటి తయారీకి కారణమైన పార్టికల్స్ని క్యాప్చర్ చేశారు. ఈ రింగ్స్లోని పార్టికల్స్ ఒక దగ్గరకు కలెక్ట్ అవ్వడం ద్వారా ఈ స్మాల్ శాటిలైట్స్ ఏర్పడుతున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే క్యాస్నీ సోలార్ సిస్టంలో ఒక స్మాల్ సిస్టమ్ అయిన సాటర్న్లో మరో చిన్న సిస్టమ్ని కనిపెట్టింది. ఇది చాలా చాలా అద్భుతమైన డిస్కవరీస్లో ఒకటి, ఎందుకంటే దీని ద్వారా మనం మన సోలార్ సిస్టమ్ యొక్క ఫార్మేషన్కి సంబంధించిన చాలా విషయాలను తెలుసుకోవచ్చు. అలాగే ప్రోటో ప్లానెటరీ డిస్క్స్లో ప్లానెట్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మరో షాకింగ్ డిస్కవరీ వచ్చేసి సాటర్న్ తన చుట్టూ ఉన్న రింగ్స్ని తనలో కలిపేసుకుంటూ ఉంది. ఈ రింగ్స్కి ఇంకా సాటర్న్ సర్ఫేస్కి మధ్య వాటర్ డ్రాప్స్ మరియు డస్ట్తో కూడిన కాస్మిక్ హరికేన్ని చూడవచ్చు. ఎందుకంటే ప్రతి క్షణం సాటర్న్ తన దగ్గరలో ఉన్న రింగ్స్ నుండి 45 టన్స్ ఆఫ్ డస్ట్ని మింగేస్తూ ఉంది. ఈ మిషన్లో భాగంగా క్యాస్నీ ఈ రింగ్స్లో వస్తున్న డైనమిక్ చేంజెస్ని అబ్జర్వ్ చేసింది. డి అండ్ సి రింగ్స్ మాయమవ్వబోతున్నాయి. మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మరో 700,000 సంవత్సరాల తర్వాత సాటర్న్ తన రింగ్స్ని తనలోనే కలిపేసుకుంటుంది. కానీ క్యాస్నీ యొక్క ముఖ్యమైన గోల్ ఈ రింగ్స్ని స్టడీ చేయడం కాదు, సాటర్న్ని ఇంకా దీని చుట్టూ ఉన్న శాటిలైట్స్ని స్టడీ చేయడం. అలా క్యాస్నీ వీటికి సంబంధించిన అమేజింగ్ ఫొటోస్ని క్యాప్చర్ చేసింది. సాటర్న్ యొక్క నార్త్ పోల్ దగ్గరలో ఏర్పడుతున్న ఈ ఇంక్రెడిబుల్ స్టార్మ్ని ఇది రికార్డ్ చేసింది. దీని డయామీటర్ వచ్చేసి 32,000 కిలోమీటర్స్. అలాగే ఇది సెకండ్కి 150 మీటర్స్ స్పీడ్తో తిరుగుతూ ఉంది. ఇంకా ఈ స్టార్మ్కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఈ స్టార్మ్ పర్ఫెక్ట్ ఎక్సగోనల్ షేప్లో ఉంది.
ఇది భూమిపైనే ఏర్పడే స్టార్మ్స్ కన్న 50 రెట్లు పెద్దది. అలాగే ఇది సాటర్న్ అట్మాస్ఫియర్ లో దాదాపు 100 కిలోమీటర్స్ లోపల వరకు వ్యాపించి ఉంది. ఈ స్టార్మ్ యొక్క ఆరిజిన్ గురించి ఇంకా శాస్త్రవేత్తలు రీసెర్చెస్ చేస్తూనే ఉన్నారు. మొత్తం సాటర్న్ చుట్టూ 82 మూన్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ తో వాటి యొక్క ఆర్బిట్స్ లో ఉన్నాయి. ఉదాహరణకి హైపరియాన్ అనే ఈ నేచురల్ శాటిలైట్ ని తీసుకుందాం. ఇది 360 కిలోమీటర్స్ అంత పెద్దగా ఉన్న ఒక పొటాటో లాగా కనిపిస్తుంది. దీనిపైన మొత్తం రాక్స్ అండ్ ఐస్ మాత్రమే ఉంది. శాస్త్రవేత్తల ప్రకారం హైపరియాన్ గతంలో ఏదైనా ఎక్స్ప్లోజన్ కి గురై ఉంటుంది. కానీ దీనిపైన ఉన్న ఈ సర్ఫేస్ ని శాస్త్రవేత్తలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అలాగే దీని యొక్క లో వెయిట్ ని కూడా. ఇంకా దీనిపైన 60% వరకు ఐస్, రాక్స్ మరియు మెటల్స్ ఉన్నాయి. ఇక మిగతా పార్ట్ అంతా క్యావిటీసే ఉన్నాయి. సాటర్న్ యొక్క మరో శాటిలైట్ వచ్చేసి టైటస్. క్యాస్ని తీసిన కలర్ ఫొటోస్ లో దీనిపైన ఉన్న రెడ్ కలర్ లైన్స్ ని చూడవచ్చు. వీటి ఆరిజిన్ ఒక మిస్టరీ. ఎవరో వీటిని గీశారు అన్నట్టుగా ఉన్నాయి కదా. ఇంకా మరొకటి వచ్చేసి దీనిపైన ఉన్న పెద్ద పెద్ద క్రాక్స్. దీనికి కారణం ఏంటి? దీనిలోని లావానా లేదా ఇతర యూనిక్ కెమికల్ కాంపోనెంట్సా? ఇప్పటికీ దీనికి కారణం ఏంటో మనం కనిపెట్టలేకపోయాం. ఇక సాటర్న్ యొక్క ఇంట్రెస్టింగ్ అయిన అన్నిటికంటే ముఖ్యమైన మూన్ వచ్చేసి టైటాన్. టైటాన్ ని స్టడీ చేయడానికి క్యాస్నీలో హైగన్స్ అనే ఒక సపరేట్ ప్రోబ్ ని అమర్చడం జరిగింది. 2004 డిసెంబర్ 25న క్యాస్నీ హైగన్స్ ని టైటాన్ పైకి లాంచ్ చేసింది. ఇది టైటాన్ యొక్క అట్మాస్ఫియర్ లోకి చాలా సేఫ్ గా వెళ్ళింది. ఇక్కడ ఏర్పడిన ఫ్రిక్షన్ కారణంగా హైగన్స్ యొక్క హీట్ షీల్డ్ 1500 డిగ్రీల సెల్సియస్ వరకు హీట్ అయింది. అయినప్పటికీ ఇది దాన్ని తట్టుకొని సేఫ్ గా టైటాన్ సర్ఫేస్ పైన ల్యాండ్ అయింది. క్యాస్ని దీని దగ్గరకు వెళ్ళక ముందుకు ఎటువంటి సర్ఫేస్ పైన ఇది ల్యాండ్ అవ్వబోతుందో ఎవ్వరు ఇమాజిన్ చేయలేదు. ఇది ల్యాండ్ అయిన తర్వాత స్టడీస్ చేయగా టైటాన్ సర్ఫేస్ చాలా హార్డ్గా ఉంటుంది అని, ఇంకా దాని కింద సాఫ్ట్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి అని కనిపెట్టారు. తర్వాత ఇంకా చాలా డిస్కవరీస్ని ఇది చేసింది. ఇప్పటి వరకు చేసిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో టైటాన్ పైన మంచికి కావలసిన ఆర్గానిక్ కాంపోనెంట్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయని తెలిసింది. దాదాపు ఈ మూన్ యొక్క సర్ఫేస్ మొత్తం హైడ్రోకార్బన్స్తో కూడిన ఫ్రోజన్ లేయర్స్తో కవర్ చేయబడి ఉంది. అంటే ఒకవేళ మనిషి టైటాన్ పైన మైన్స్ని తవ్వినట్లయితే మనం కొన్ని వేల సంవత్సరాల వరకు భూమిపైన వారికి కావలసిన ఆయిల్ని అందచేయవచ్చు. అంతేకాదు హైగన్స్ పంపిన డేటా ప్రకారం టైటాన్ యొక్క అట్మాస్ఫియర్లో ఎక్కువ వరకు నైట్రోజన్ ఉంది, ఎలానైతే మన భూమిపైన ఉందో. అలాగే ఇందులోనే ఉన్న కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కారణంగా ఇక్కడ లైఫ్ జీవించడానికి అవకాశం ఉంది. కానీ ఇది చాలా చల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుండి చాలా పెద్ద సముద్రాలు కూడా ఉన్నాయి. కానీ ఇవి మీథేన్ మరియు ఈథేన్ వంటి కెమికల్స్తో తయారయ్యాయి. ఇంకా ఇవి -180 డిగ్రీ సెల్సియస్ అంత చల్లగా ఉన్నాయి. హైగన్స్ చేసిన స్టడీస్ ప్రకారం ఇది ఇప్పటి వరకు మన సోలార్ సిస్టంలో కనిపెట్టిన దాదాపు భూమిలాగానే ఉన్న మూన్. ఇక్కడ ఎన్నో సముద్రాలు, నదులు వంటివి ఉన్నాయి. ఇంకా ఇక్కడ సీజన్స్ కూడా మారుతాయి. కానీ 7 సంవత్సరాలకు ఒకసారి ఈ సీజన్స్ మారుతాయి. ఇలా టైటాన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ మిషన్లో శాస్త్రవేత్తలు టైటానే కాకుండా సాటర్న్ యొక్క మరో ఇంక్రెడిబుల్ మూన్ని కనిపెట్టారు. అదే ఎన్సెలాడస్. ఇది మొత్తం ఐస్తోనే కవర్ చేయబడి ఉంది. దీనివల్ల ఇది సోలార్ సిస్టంలోనే అన్నిటికంటే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. క్యాస్ని దీని దగ్గరకు వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన ఇంక్రెడిబుల్ ఇమేజెస్ని ఇది క్యాప్చర్ చేసింది. ఎన్సెలాడస్ సర్ఫేస్ పైన గీజర్స్ వంటివి ఉన్నాయి. ఇవి వాటర్ వేపర్ మరియు ఐస్ పార్టికల్స్ని స్పేస్లోకి ఇజెక్ట్ చేస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే కూడా ఎన్సెలాడస్ యొక్క సౌత్ పోల్ టెంపరేచర్ ఇంకా వేడిగానే ఉంది. ఇక్కడ ఉన్న టెంపరేచర్స్లో ఐస్ వాటర్గా మెల్ట్ అవుతుంది. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఇక్కడ జనరేట్ అవుతున్న హీట్కి కారణమేంటో కనిపెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం దీనికి 2 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఒకటి, ఎన్సెలాడస్ లోపల రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉండి ఉండాలి, లేదా సాటర్న్ యొక్క పవర్ఫుల్ గ్రావిటీ ఈ హీట్ జనరేషన్కి కారణమవ్వచ్చు. కానీ ఇదంత ముఖ్యమైన విషయం ఏమీ కాదు. ఎన్సెలాడస్లో వాటర్, హీట్ మరియు ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఏవైతే లైఫ్ ఏర్పడడంలో చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తాయో, దాంతో ఎన్సెలాడస్లో ఇప్పటి వరకు మనిషి చూడని ఆర్గానిజమ్స్ జీవిస్తూ ఉండవచ్చు. కానీ క్యాస్ని కెమెరాస్ ఐస్ క్రస్ట్కి కింద ఏమున్నాయో చూడలేవు. దాంతో ఇది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది మన సోలార్ సిస్టంలోనే ఎక్స్ట్రా టెరిస్టియల్ లైఫ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్లేస్. ఇక క్యాస్ని మిషన్ తన చివరి స్టేజ్కి వచ్చేసింది. 1997లో దీన్ని లాంచ్ చేసినప్పటి నుండి 20 సంవత్సరాల వరకు ఇది వర్క్ చేసింది. దీని యొక్క లాస్ట్ స్టేజ్ పేరు వచ్చేసి గ్రాండ్ ఫినాలి. సింపుల్గా చెప్పాలి అంటే క్యాస్నీకి ఇది సూసైడ్ లాంటిది.
కెస్నీ ప్రోబ్ సాటర్న్ చుట్టూ మొత్తం 22 సార్లు ఫ్లై చేసి ఎన్నో ఇంక్రెడిబుల్ ఇమేజెస్ని క్యాప్చర్ చేసింది. తర్వాత ఇది ఈ జాయింట్ లోపలికి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. అక్కడ జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని ఇది లైవ్ బ్రాడ్కాస్ట్ చేసింది. అలా ఇది సాటర్న్ అట్మాస్ఫియర్లోనే డిస్ట్రాయ్ అయ్యింది. ఇలా ఇది తన చివరి క్షణాల వరకు మనకు ఎంతో వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ని అందజేసింది. కెస్నీ మిషన్ ద్వారా మనం మన సోలార్ సిస్టంలోనే మరోచోట దాదాపు జీవాన్ని కనిపెట్టబోయాం. ఇంకా శాస్త్రవేత్తలు దీనికోసం మరో మిషన్ని మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఇప్పటి వరకు డిస్క్లోజ్ చేయలేదు, కానీ ఇది ఖచ్చితంగా 2029 లోపే జరుగుతుంది. దీన్ని లాంచ్ చేసిన తర్వాత ఇది కెస్నీ వెళ్ళిన దారిలోనే వెళ్తుంది, అలాగే 9 సంవత్సరాల తర్వాత ఇది సాటర్న్ని చేరుకుంటుంది. అయితే ఈసారి ఈ మిషన్ కేవలం వీటికి సంబంధించిన ఇమేజెస్ని క్యాప్చర్ చేయడమే కాదు, ఇది సాటర్న్ మూన్స్ యొక్క శాంపిల్స్ని భూమిపైకి పంపబోతుంది. ఇలా మనకు ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకబోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి తెలియజేయండి. ఇంకా ఇలాంటి స్పేస్ అండ్ సైన్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.